Hi friends, నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే మొబైల్స్లో అన్నింటిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది అయితే రెండు సిమ్ కార్డ్స్ వాడుకోవచ్చు లేదా ఒక సిమ్ ఒక హెచ్డి కార్డు వాడుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు హైబ్రిడ్ సిమ్ స్లాట్లో రెండు సిమ్లు ఒక మెమరీ కార్డు మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే ఫోన్లలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది అన్నింటిలో ప్రిఫర్ చేస్తున్నారు మ్యాక్సిమం ఆఫ్ ది ఫోన్స్ హైబ్రిడ్ సిమ్ స్లాట్తోనే వస్తున్నాయి కొన్ని మాత్రం డెడికేటెడ్ స్లాట్స్ వస్తున్నాయి హెచ్డి కార్డ్ తోటి దీంట్లో ఇప్పుడు రెండు సిమ్లు ఒక మెమరీ కార్డు ఎలా వాడాలో మనం చూద్దాం ఈ హైబ్రిడ్ సిమ్ స్లాటే ఎందుకు ఇస్తున్నారు ఫోన్లలో డెడికేటెడ్ స్లాట్ ఇవ్వచ్చు కదా అనుకుంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం దాంట్లో ఎందుకు హైబ్రిడ్ స్లాట్ పెడుతున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం ఒక సిమ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏదైతే సెకండ్ సిమ్లో వాడదాం అనుకుంటు మెమరీ కార్డు కింద ఏది పెట్టుకొని వాడదాం అనుకుంటున్నామో ఆ సిమ్ తీసుకోవాలి అంటే ఈ ప్లేస్లో మెయిన్ సిమ్ కాకుండా ఈ మెమరీ కార్డు ప్లేస్లో వచ్చే సిమ్ను మనం తీసుకొని దానికి మనం ఇప్పుడు చెప్పే ప్రాసెస్ చేయాలి సో చూద్దాం నేను ఇప్పుడు ఈ సిమ్ వాడదాం అనుకుంటున్నాను సో మనం చూద్దాం ముందుగా ఈ సిమ్ను ఈ గోల్డ్ కలర్ ట్రీ ఉంటుంది కదా మనకి సిమ్లో గోల్డ్ కలర్ ట్రీ గోల్డ్ కలర్ ట్రీ కింద ఒకటి చిప్ ఉంటుంది మనకి మైక్రో చిప్ ఆ చిప్ నుంచే మనకి సిగ్నల్స్ అనేవి వస్తాయి దాంట్లో డేటా మొత్తం దీంట్లోనే ఉంటుంది సో మనకి ప్లాస్టిక్ అంతా అవసరం లేదు ఈ సిమ్ది లోగో కాబట్టి మనం ఇది ఒక్కటి రిమూవ్ చేసుకొని మనం మెమరీ కార్డుకి ఎట్లా పెట్టాలి మనకి ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా హీట్ చేయాలి దీన్ని మరీ ఎక్కువ హీట్ చేస్తే లోపల సెన్సార్స్ దెబ్బతింటాయి సిమ్వి చిప్పుది గోల్డ్ కలర్లో ఉన్న చిప్పువి నార్మల్గా హీట్ చేయాలి నార్మల్గా హీట్ చేసి మనం దీన్ని మీది ప్లాస్టిక్ దాన్ని తీసేయాలి ఫ్రెండ్స్ ఈ బ్లోయర్ మీకు అందుబాటులో లేకపోతే మనం మామూలుగా మ్యాచ్ బాక్స్ తోటి కూడా ట్రై చేయొచ్చు దీన్ని మ్యాచ్ బాక్స్ తోటి అయితే ఇంకా చాలా ఫ్రీగా వస్తుంది తొందర వస్తుంది ఫ్రెండ్స్ చూడండి దీన్ని తీసేయాలి మనం ఇది కరెక్ట్గా హీట్ కాలేదు ఇలా మనం ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ అంతా తీసేయాలి తీసేస్తే మనకి ఇది వస్తుంది దీంట్లో మనకి సిమ్ కటింగ్ అనేది సెల్లులో మనకి వేసుకోవడానికి ఒక కటింగ్ ఇస్తారు కదా ఈ కటింగ్ ఈ సిమ్కి ఎడ్ సైడ్ ఉందో మనం ముందే చూసి పెట్టుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ లైన్స్ సింబాలిక్ ఉన్నాయి కాబట్టి నేను ఏం మార్క్ చేసుకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెమరీ కార్డు తీసుకున్నాను నేను ఈ మెమరీ కార్డుతో ఇప్పుడు మనకి ఈ సిమ్ కార్డు చిప్పుని దీంట్లో సిమ్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఈ మెమరీ కార్డుకి ఈ లైన్స్ కాకుండా బోర్డ్ లైన్స్ కాకుండా నార్మల్ ప్లేస్ ఉంటుంది కదా దాంట్లో స్టిక్ చేయాలి ఇలా ఇలా మనం స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకుంటే అయిపోద్ది ఇలా కొంచెం పెట్టండి మరీ ఎక్కువ వాడకండి మరీ ఎక్కువ వాడితే తర్వాత తీసుకుందాం అనుకున్న టైంలో తీసుకురాదు మనకు మళ్ళీ ఇంకో సిమ్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి T8000 ఇది మామూలుగా కాంబోస్ టచ్లు అతకబెట్టడానికి ఉపయోగిస్తారు ఇది లేదనుకుంటే ఇది మళ్ళీ ఏమి చేయాలి తీసుకోవాలనుకుంటే అవసరం లేదు నార్మల్గా మనకి ఇంట్లో ఫేక్ కాల్ ఉంటుంది కదా ఫేక్ కాల్ తీసుకొచ్చుకోండి దాంతో అర్థం పెట్టండి ఫేకిక్ మాత్రం పెట్టకండి ఫేకిక్ పెడితే మీకు మెమరీ కార్డ్స్ లైన్స్ దెబ్బతింటాయి మళ్ళీ సిమ్ రాకపోయినా మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోవాలంటే కష్టమవుతుంది మెమరీ కార్డ్ సిమ్ రెండు వేస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఫేవికాల్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే అలాంటిది మళ్ళీ తీస్తే వచ్చే విధంగా
అలాంటివి వాడండి. సో మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా స్టిక్ చేయాలి, దీన్ని ఇలా స్టిక్ చేయాలి. ఇలా కొద్దిసేపు ఆరనియాలి దీన్ని, కొంచెం కదలక, ఇప్పుడు కదులుతుంది ఇది, కొంచెం కదలకుండా ఉండడానికి. అంటే మనం సిమ్ ట్రే చేస్తాం కదా, సిమ్ ట్రే చేసినప్పుడు కూడా లోపల నెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లేస్ అనేది బయటికి జరుగుతుంది, అందుకే కొద్దిసేపు ఆరనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నా రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్, దీంట్లో హైబ్రిడ్ సిమ్ స్లాటే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఈ సెల్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, మనందరికీ తెలిసిందే. ఇది దీని స్లాటు, హైబ్రిడ్ సిమ్ స్లాటు. దీంట్లో నేను మెయిన్ సిమ్గా జియో వాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జియో సిగ్నల్ అనేది డిటెక్ట్ చేసింది. ఒకటే సిమ్ ఉంది దీంట్లో, ఎస్డి కార్డ్ ఏం లేదు. చూసుకోండి, చూడండి ఇక్కడ స్టోరేజ్లో ఒకటే, ఫోన్ స్టోరేజ్ ఒకటే చూపిస్తుంది, ఎస్డి కార్డ్ ఏం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిమ్ వేసి చూద్దాం. ఇప్పుడు మనం అతకబెట్టింది ఉంది కదా మెమరీ కార్డుది, సిమ్ది, అది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి నేను సిమ్ ట్రే తీస్తున్నాను, దీనిదే ఇది. మళ్ళీ నేను వేరే దాన్ని తీసి దీనికి పెట్టి వీడియో ఎడిటింగ్ చేశాను అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు మనకు సిమ్ ఎక్కడైతే ప్లేస్మెంట్ అయితే సిమ్ది ఇచ్చారో ఆ ప్లేస్లోనే కరెక్ట్గా చూసుకొని దాన్ని అతకబెట్టుకోవాలి మనం, అప్పుడే అది వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో చేస్తున్నాను, నేను వేసాను. ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్లో ఓన్లీ మనకి మెమరీ కార్డ్ పనిచేయాలంటే ఈ లైన్స్ అనేది, బోర్డ్ లైన్స్ అనేది దానికి మన సెల్కున్న బోర్డ్ లైన్స్కి టచ్ అయ్యి అది రికగ్నైజ్ చేసుకుంటుంది, అప్పుడే మనకి మెమరీ కార్డ్ పనిచేస్తుంది. ఈ ప్లేస్తో మనకి సంబంధం లేదు కాబట్టి, ఈ ప్లేస్లో మనకి సిమ్ ఇచ్చారు కాబట్టి ఈ ప్లేస్ని మనం వేరే సిమ్ తోటి అతకబెట్టుకుంటే మనకేం. ఫ్రెండ్స్ ఇప్పుడు వేసి చూద్దాం ఇది వర్క్ చేస్తుందో లేదో, రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ డిటెక్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మీరు ఇలా స్టిక్ చేసి వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్ ఉన్న సిమ్ కార్డ్ అనేది అటు ఇటు జరుగుతుంది, మళ్ళీ మనకు కరెక్ట్ లోపలికి కూడా వెళ్ళదు. కాబట్టి మీరు కొంచెం చూసుకొని జాగ్రత్త వేసుకోండి, లేకపోతే సిమ్ ట్రే దెబ్బతింటుంది. అది కరెక్ట్గా లోపలికి వెళ్ళకపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి తీసి కరెక్ట్గా అంటించుకొని మళ్ళీ వేయండి. ఇప్పుడు చూద్దాం, లోపలికి ఇన్సర్ట్ అయితే చేశాను, స్విచ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ మొబైల్స్, రెండు సిమ్ వేసాను కాబట్టి ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెండు సిమ్ల సిగ్నల్స్ అయితే వచ్చాయి, జియో సిమ్, ఎయిర్టెల్ సిమ్. డ్యూయల్ 4G కదా మనది, డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ ఓల్డ్ సపోర్ట్ చేస్తుంది. చూడండి ఫోన్ అయితే అదే ఫోనే మారలేదు, రెడ్మీ నోట్ 5 ప్రో. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్డి కార్డ్ డిటెక్ట్ చేసింది లేదా చూద్దాం, ఫైర్ మీదలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోన్ మెమరీ చూపిస్తుంది, ఇక్కడ ఎస్డి కార్డ్ చూపిస్తుంది, అంటే ఎస్డి కార్డ్ డిటెక్ట్ చేసింది. ఈ విధంగా మనం రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ అనేది హైబ్రిడ్ స్లాట్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ హైబ్రిడ్ స్లాట్ వల్ల కొంతమంది ఫోన్లు కొనడం మానేశారు, ఎందుకంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్లో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండాలి. ఎప్పుడైనా సెల్ హ్యాంగ్ అయినా కూడా, ల్యాగ్స్ వచ్చినా కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకుంటే మనకి మెమరీ కార్డులో ఉన్న డాటా అంతా అట్లే ఉంటుంది. ఫోన్లో మెమరీ కార్డ్ లేకపోతే ఫోన్లో ఉన్న డాటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మనకి మెమరీ కార్డ్ ఉన్న సెల్లులే ప్రిఫర్ చేస్తారు, ఇప్పుడు వచ్చే సెల్లులు మాత్రం అలా వస్తలేవు. కాబట్టి మనం చూసుకోవాలి, ఈ విధంగా వాడుకుంటే అయితే మూడు వాడుకోవచ్చు మనం, రెండు సిమ్లు ఒక ఎస్డి కార్డ్ వాడుకోవచ్చు. ఇలా మనం ఇన్సర్ట్ చేసి వాడుకుంటే సెల్లు స్లో అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, ల్యాగ్స్ వస్తాయి అని అంటారు కొందరు, కానీ అదేం లేదు. నేను ఇట్లానే ఒక 6 నెలల నుంచి వాడుతున్నాను ఈ ఫోన్ అయితే, నాకైతే ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు, పర్ఫెక్ట్ ఉంది ఫోన్ మొత్తం, అన్నీ కరెక్ట్గానే డిటెక్ట్ చేస్తుంది, ఏం స్లో అయితే ఏం లేదు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఉపయోగపడే సమాచారం అయితే నేను అందించినా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా అలాగే మా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఇస్ మహేష్ అండ్ అవర్ ఛానల్ మై టెక్ ఇన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.